हाई अंडी वेलकम बैक टू माय चैनल अच्छे वीडियो ये गंडिपेट अने पात रोज चूड़ो का गंडिपेट अने चाला मार्प चेंदिंदि मन गंडिमैसम अंटे सिटी गंडिमैसम मात्रमे चाला मंदिकि तेलुसु कानी गंडिपेट चेरुवु इदि उंदि कदा आ गंडिपे अक्कड गंडिपेट विलेज उंदि आ विलेज लो गंडिमैसम अने टेंपल उंदि आ चाला मंदिकि तेलियदु काबट्टि ఒకసారి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అండ్ అలానే గండిపేట పైన కూడా ఒక పార్క్ అనేది రీసెంట్ గా ఒక 6 మంత్స్ బ్యాక్ ఓపెన్ అయ్యింది అక్కడ కూడా మనకు చాలా అభివృద్ధి చెందింది అండ్ ఇంకోటి ఇక్క నుంచి మనకు ఎక్క నుంచి అంటే గండిపేట పై నుంచి రోడ్డు ఉందన్నమాట ఆ రోడ్డు పై నుంచి అది ఎక్కడికి అజీజ్ నగర్ వరకు వెళ్ళేది దాని పైన బ్రిడ్జ్ పైన అయితే ఈ రోడ్ అనేది క్లోజ్ చేశారు కాబట్టి ఇవన్నీ అప్డేట్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అండ్ గండిపేట దగ్గర ఒక హోటల్ గిట ఉంది ఆ హోటల్ గిట బాగా ఫేమస్ ఏ కాబట్టి ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని ఇది ఏంటంటే గండిపేట దగ్గర గండిమైసమ్మ టెంపుల్ ఇది పబ్లిక్ ఇక్కడ చాలా మంది ఉన్నారు వంట వార్పు ప్రోగ్రామ్ అన్ని ఇక్కడ నడుస్తున్నాయి అన్నమాట అంటే నైవేద్యానికి గాని भोजन चुस्वी इक वस्तना चूँ इंटे मन को संक्रांति की मूड रोजल कदा आ मूड रोज जो इवीं जातर इधे गुड़ की एंट्रस क्रउड बी चूँ श्री गंडिमैसम्म टेंपल ఇది ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట బయట డిజైన్ చేసి పెట్టిది ఇక్కడ దేవత చూడండి ఎలా ఉందో చూడండి గండి మైసమ్మ దేవస్థానం ఇది కింద నుంచి చిన్న కమాండ్ లాగా ఉంది లోపలికి వెళ్ళడానికి ఇదేనండి ఆ టెంపుల్ ఇక్కడ క్రౌడ్ బానే ఉంది पब्लिक बाने बोना इकड़ा इकड़ ऑलरेडी इकड़ मन को ऊर की विधाइते इधर कदा अदुराई अद्दुबंद राय अटर कदा आ राय की वील्सन अगर कैंस वे चूँ चिल्लर यदि गजस्तंभमने गजस्तंभ दर इकडने कोबरीकायलु कोट्टि चिकन पेटे ఇక్కడ వీడియో తీయడానికైతే పర్మిషన్స్ లేవంట కాబట్టి దేవతలు అయితే మీకు చూపించలేకపోతున్నారు ముడుకులు ఇక్కడ బానే కట్టి చూడండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ బోనాలు చేస్తారు చూడండి వీళ్ళకేదో మొక్కుబడి ఉన్నట్టుంది అందుకే బోనాలు బాగానే చేస్తున్నారు ఇక్కడ బోనంకి 5 రూపాయలు వడి బియ్యం 10 రూపాయలు ఇక్కడ రేట్లు కూడా పెట్టారు ఈ గుడికి పక్కనే మనకు మనకు వినాయక టెంపుల్ ఉంది ఒకసారి వినాయకుడికి చూడండి గుడికి పక్కనే లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట వినాయకుడిది చిన్న టెంపుల్ ఓకేనండి ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదంట కాబట్టి ఇంకా నెక్స్ట్ మనము అక్కడ గండిపేటకి వెళ్దాం పదండి అక్కడ కూడా బానే ఉంటది అక్కడ ఆల్రెడీ వాటర్ అవన్నీ ఉంటాయి కదా పదండి ఇంకా వెళ్దాం మరి అక్కడికి ఇక్కడ పబ్లిక్ బానే ఉన్నారండి ఇంకా ఇక్కడ నుంచి పార్కింగ్ పెట్టారు ఇక్కడ గేట్ నుంచి ఇది ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి కంపల్సరీ లేదంటే లోపలికి ఎంట్రన్స్ లేదు అడల్ట్ 50 రూపీస్ చైల్డ్ 20 రూపీస్ అంట కంపల్సరీ ఇది తీసుకుంటే వెళ్ళొచ్చు వచ్చేసామండి గండిపేట ఇక్కడికి
ఇదంతా పైన రీసెంట్గానే ప్రిపేర్ చేశారు చూడండి, ఇదంతా డిజైనింగ్ మోడలింగ్ అంతా. లోపల కూడా పార్కింగ్ బాగానే పెట్టారు ఇక్కడ. డిజైన్స్ అవన్నీ బాగానే పెట్టారు ఇక్కడ అయితే, బాగానే చూడడానికి అయితే ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ. పిల్లలకి ఆడుకోవడానికి అవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్. పార్క్ అయితే బాగానే ఉంది, లవర్ స్పాట్ అనుకోండి ఇక్కడ. ఇదైతే లవర్స్ కానీ ఫ్యామిలీతో కానీ పిల్లల్ని తీసుకొని అయితే పిల్లల్ని తీసుకొని వస్తే అయితే బాగానే ఆడుకుంటారు. ఆడుకోవడానికి అయితే ప్లేస్ అయితే బాగానే ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు, బాల్ ఆడుకునే వాళ్ళు బాల్ ఆడుకుంటున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు చూడండి పార్కుల్లో అక్కడక్కడ. వీడియోలో అవన్నీ తీస్తూ ఉంటే మనల్ని చూస్తున్నారు వీళ్ళందరూ ఇలా తీస్తున్నారు ఏందని. ఇదంతా లొకేషన్ బాగుంది చూడండి, పార్కింగ్ లొకేషన్ ఇదంతా, అంటే మనం ఆడుకోవడానికి అక్కడక్కడ. ఇదంతా పార్క్ అండి ఇదంతా, అక్కడక్కడ కూర్చున్నారు చూడండి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడంతా మనము ఏది గిట్టా చెడు చేయకూడదు అన్నట్టు అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టారు చూడండి. ఇదేంటంటే సంక్రాంతి సీజన్ కాబట్టి ఇక్కడ క్రౌడ్ బాగానే ఉంది. చెరువు చూడండి ఒకసారి, అదిగో ఈవినింగ్ టైం కాబట్టి సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు ఇక్కడ. వాటర్ల గిట్టా మనకు ప్రతిబింబం వస్తుంది చూడండి ఇక్కడ. ఇక్కడ పార్కింగ్ గిట్టా చూడండి బాగానే డెకరేట్ చేశారు. ఇదంతా లోపలికి ఎంట్రీ లేదన్నట్టు ఇదంతా మనకు రోప్ కట్టారు. ఇదంతా సెల్ఫీలు దిగుతున్నారు చూడండి. ఇవన్నీ ఇంకా పెట్టడానికి తెచ్చినట్టున్నారు పూల మొక్కలు పార్కింగ్లో. ఈ పార్క్లో అక్కడక్కడ పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నారు ఇవన్నీ. పూల మొక్కలు ఇంకా బాగానే ఉన్నాయి. లోపలికి వెళ్ళకుండా అయితే రోపు కట్టారు ఇక్కడ అంతా. అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ అయితే. అండ్ ఇంకోటి పెద్ద పెద్ద చెట్లు గిట్టున్నాయి చూడండి. ఏంటంటే ఎంట్రెన్స్లో ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఇక్కడ తగులుతూ ఉన్నట్టు ఉంటుంది. దానికి ఎండింగ్లోనే ఈ పార్క్ అనేది ఉందన్నమాట. పూల మొక్కలు అయితే బాగానే తీసుకొచ్చారు. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటారు ఒకసారి. మా పాప మా బాబు చూడడానికి బాగుంటుందండి, హ్యాపీగా ఆడుకుంటారు వీళ్ళు. అయితే పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి ఒకసారి, పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటున్నారు. ఎవరు ఆనందం వాళ్ళది. చెట్ల మధ్యలో సూర్యుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు ఈవినింగ్ టైం కదా. మా పాప చూడండి అలుగుతుంది. ఇక్కడికి ఫ్యామిలీతో వస్తే మాత్రం పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారండి, పర్లేదు. ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి పిల్లలకి చూపించాల్సిన ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. కావాలంటే మీ ఫ్యామిలీతో ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. బాగానే ఉంది పార్క్ అయితే, మేమంతా తిరిగాం కాబట్టి అందుకే చెప్తున్నాము ఎక్స్పీరియన్స్తో. మీరు
కావాలంటే వచ్చేప్పుడు ఏమైనా ఆడుకోవడానికి బాల్ కానీ బ్యాట్ కానీ లేకపోతే సెటిల్ కానీ ఏమైనా సరే తెచ్చుకోవచ్చు అనమాట. తెచ్చుకొని ఇక్కడ ఆడుకోవచ్చు పిల్లలతో సరదాగా. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఒక 3 రోజులు మాత్రం బాగా క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ సండే ఎవ్రీ సండే అయితే కంపల్సరీ క్రౌడ్ అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ అయితే మేంగిట ఆడుకున్నాం కొద్దిసేపు సరదాగా ఫ్యామిలీతో. ఓకేనండి, ఇదంతా ఒకవేళ మీరు బైక్ తెచ్చిన బైక్ లేదంటే కారు తెచ్చిన కారు, పార్కింగ్ అయితే బాగానే ఉంది చూడండి ఇక్కడ నుంచి అయితే. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ టికెట్ తీసుకొని వస్తాం కదా. ఇంకా ఇదేనండి ఇక్కడ మొత్తంగా ఇదేనండి, నేను చెప్పిన రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు అయితే మన గండిపేట చెరువు పై నుంచి అక్కడ అజీజ్ నగర్ వరకు వెళ్తుంది. పార్కు సందర్శించు వేళలు 9:30 నుంచి నైట్ 7 గంటల వరకు ఉందండి. ఇక్కడ అయితే ఈ రోడ్డు అజీజ్ నగర్ వరకు వెళ్తుందండి. ఈ రోడ్డు ఇక్కడ నుంచి అయితే నో ఎంట్రీ పెట్టారు, నిషేధ ప్రాంతం అని. ఇక్కడ నుంచి అయితే ఎక్కడికి ఎంట్రీ పంపించట్లేదు ఇప్పుడైతే, ఎందుకంటే ఈ మధ్యలో ఆత్మహత్యలు జరిగాయి కాబట్టి పంపించట్లేదంట. ఈవినింగ్ టైంలో సూర్యుని చూడండి ఎలా కనిపిస్తున్నాడు ప్రతిబింబం వాటర్లో. ఓకేనండి, మరి ఇంకా వెళ్దాం పదండి. నెక్స్ట్ మీకు ఒక హోటల్ చెప్పాను కదా, అక్కడ దగ్గరలోనే మీకు ఒక హోటల్ ఉంది. ఇది మనం వచ్చిన ఎంట్రన్స్ ఇదేనండి, ఆ కారు ఉంది కదా ఆ ఏరియా అనమాట మనం ఇది వచ్చింది. ఇదేనండి నేను హోటల్ చెప్పాను కదా, ఇది గోల్కొండ హోటల్ అనమాట, గోల్కొండ రిసార్ట్స్ అండ్ హోటల్. బాగా పెద్దగా ఉంటుంది, కావాలంటే గండిపేట వచ్చినప్పుడు మాత్రం ఇదంతా విజిట్ చేసుకొని వెళ్ళండి, బాగా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీతో. ఓకేనండి, చూడండి మొత్తంగా బాగానే ఉందన్నమాట హోటల్ గిట. ఒకసారి లోపలికి వెళ్ళి గిట్టు చూడండి మీరు కావాలనుకుంటే. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.